కొన్ని కారణాల వల్ల ఆగిన రాజమౌళి విజయసింహ. అదేంటి జక్కన్న ఎప్పుడు విజయసింహ సినిమా స్టార్ట్ చేయలేదే, మరి ఎలా ఆగిపోయింది? ఇలాంటి చాలా డౌట్స్ క్లియర్ అవ్వాలంటే కొన్ని ఫిల్మీ ఫ్యాక్ట్స్ మీకు తెలియాలి. కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో జక్కన్న డైరెక్ట్ చేసిన మూవీ స్టూడెంట్ నంబర్ 1. అంతవరకు సీరియల్స్ ని డైరెక్ట్ చేస్తున్న రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 తోనే ఫిల్మ్ డైరెక్టర్ గా మారారు. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత రాజమౌళి ప్లాన్ చేసిన చిత్రం విజయసింహ. ఈ చిత్రాన్ని కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ కోవెల్మూడితో తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేశారు. అయితే ఆ టైంలో ప్రకాష్ ఉషాకిరణ మూవీస్ బ్యానర్లో నీతో అనే సినిమాని చేస్తున్నాడు. జాన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఈ ప్రభావం రాజమౌళి విజయసింహ మూవీ మీద పడింది. సో ఆ విధంగా ప్రకాష్తో జక్కన్న రూపొందించాలనుకున్న విజయసింహ ఆగిపోయింది.